సాయం 10 కోట్లు 15 కోట్లు లేదు. కేంద్ర ప్రభుత్వ పరంగా విపత్తు నిధి కింద ఇప్పటికే 1300 కోట్ల పైచిల్కు ఉన్నట్టుగా మా దగ్గర లెక్కలు లేవు. మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, గతంలో వాడుకున్నారా, వాడుకుంటే యుటిలిటీ సర్టిఫికెట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్క ప్రకారంగా 1360 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చేటువంటి ఈ నిధులు ఏవైతున్నాయో, ఎమర్జెన్సీ కింద ఇచ్చే నిధులు అవుతున్నాయో, ఇలాంటి తుఫాన్లు కానీ వరదలు కానీ ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ఇచ్చే డబ్బు అవుతుందో 1360 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా మా దగ్గర లెక్కుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, మరి గతంలో ఉన్న ప్రభుత్వం వాడుకొని కూడా యుటిలిటీ సర్టిఫికెట్ సబ్మిట్ చేసిందా లేదా చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజల్ని ఆదుకోవాలి కాబట్టి, తక్షణం సాయం అందించాలి కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా ఇవన్నీ అసెస్మెంట్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నదేందో లేనిదేందో చెప్పాలన్నట్టు కర్తవ్యం కూడా ఉన్నట్టుగా నేను కోరుతా ఉన్నా. దీంట్లో ఇవాళ పంట నోటికాడికి వచ్చింది. ఆల్మోస్ట్ మక్క పంట మీకు తెలుసు పీసులు తోడింది, వరి పంట కొంత పొట్ట దశకు వచ్చినాయి ఉన్నాయి, కొంత కొత్త కొత్తగా అయినా కూడా ఒక్కొక్క ఎకరం మీద 20,000 నుంచి 30,000 40,000 పెట్టుబడి పెట్టే పంటలు కూడా ఉన్నాయి. పత్తులు పచ్చ కనబడ్డప్పటికి కూడా మొత్తం ఏర్లన్నీ నీళ్ళల్లో ఉండిపోయిసుకొని పంట పొర తక్షణమే సహకారం అందించాలని చెప్పి రెండో డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడోది మత్స్యకారులకి అసలు చాలామంది తెలియంది ఒక్కొక్క చెర్ల వర్షాలు మంచిగా పడ్డాయని చెప్పి ముందస్తుగా సీడ్ పోసుకున్నారు. ఒక్కొక్క చెరువులో 1 లక్ష రూపాయల నుంచి మొదలుపెట్టి 5 లక్షలు 10 లక్షల సీడ్ కూడా పోసుకున్నారు. తెగిపడ్డ చెరువులలో మొత్తం పోయినాయి. ఈ పెద్ద ఎత్తున వరద వచ్చి మాత్రం పడితే మొత్తం నీళ్ళపాలు అయిపోయినాయి. వాళ్ళకు మళ్ళీ చేప పిల్లలు సప్లై కాకుండా తక్షణమే ఏ చెర్లలో అయితే పూసలు కొట్టుకుపోయిందో ఆ చెల్లల వెంటనే వాళ్ళకు డబ్బులు ఇస్తే మళ్ళీ పిల్లలు తెచ్చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. ఒకటి యుద్ధ ప్రాతిపదిక పైన ఆ చెర్ల గండ్లు పూడ్చి మళ్ళీ వెంటనే పంట పొలాలకు నీళ్లు కావచ్చు, మత్స్యకారులకు మత్స్య సంపద కావచ్చు, అసెస్మెంట్ చేసి యుద్ధ పథక పైన ఆ పని చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పశు సంపద మీద వాళ్ళని ఆనందం చేసిన 50,000 రూపాయలు చొప్పున గొర్రెకు మేకకి కోళ్ళ ఫారాలకి అదేవిధంగా వీళ్ళకి మీరు మాట చెప్తాను తప్ప ఇంతవరకు ఏం సహకారం అందట్లేదని చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళకు వీళ్ళందరికీ కూడా అసెస్మెంట్ చేసి ఈ పశు సంపద మత్స్య సంపద వాటికి కూడా తక్షణమే సాయం నిలిచ్చాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నేను చూస్తున్న ఫోటోలు అంటే మామూలు నష్టం జరగలేదు. జేసీపీలు కొట్టుకపోయి ఇట్లా ముద్ద ముద్ద బొమ్మలకు అయిపోయినాయి. జేసీపీలు ట్రాక్టర్లు తర్వాత ఆటోలు కొట్టుకపోయి ముద్దలకు అయిపోయినాయి. మొత్తం ఇటు సాయం చేస్తుందని చెప్పి ఈ మాటలు మాట్లాడేది బంద్ చేసి ఇవాళ ఇతరులను విమర్శించడం బంద్ చేసి వీళ్ళు వస్తలేరు వాళ్ళు వస్తలేరు ప్రభుత్వం నీ బాధ్యత ఫస్ట్. ప్రతిపక్షాలుగా మా వంతు తప్పకుండా సాయం చేస్తాం, మా వంతుగా అండగా ఉంటాం, మా వంతుగా సూచన సలహా ఇస్తాం, కానీ చేయాల్సింది ప్రభుత్వం కాబట్టి. ఎప్పుడైనా కానీ కేంద్ర ప్రభుత్వం నేరుగా రాదు, కేంద్ర ప్రభుత్వ పరంగా మీరు కోరితే వాళ్ళ టీంలు వస్తే అసెస్ చేస్తుంది, దాని ఆధారంగా కొంత సాయం చేస్తే మళ్ళీ మీ త్రూ ఇవ్వాల్సింది తప్ప కేంద్ర ప్రభుత్వం నేరుగా వచ్చే ఇచ్చే ఆస్కారం లేదు కాబట్టి మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు మాని ఎప్పుడు ఇట్లాంటి రాజకీయాలు ఇట్లాంటి చిల్లర మాటలు మంచివి కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం ఐక్యంగా మనం